ఇప్పుడు ఒక ట్రెండింగ్ రెసిపీ చేసుకుందాము కొరియన్ పొటాటో అండి చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతుంటారు కదా ఎప్పుడు పాస్తాలు నూడిల్స్ కాకుండా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్తీ కూడా మనం పొటాటోస్ తో మష్రూమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు లేదంటే స్నాక్ ఐటమ్ గా కూడా చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిర మీరెవరైనా ఈ రెసిపీ ఇంతకు ముందు విన్నారా విని ఉంటే విన్నామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఇప్పుడు కొరియన్ పొటాటో రెసిపీ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాను ఒక రెండు ఆలుగడ్డలు తీసుకుంటే సరిపోతుంది వీటిని తొక్క తీసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఉడికించుకోవచ్చు కానీ ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకుంటే ఈవెన్ గా ఉడుకుతుంది అంటే అన్ని కొంచెం మనం ఈక్వల్ గా కట్ చేసుకుంటాం కదా అందుకని ఈవెన్ గా ఉడుకుతుంది ఈ కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకుందాము మామూలుగా కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ ఇవి ఓవర్ కుక్ అవుతాయండి అందుకనే బౌల్ లో వాటర్ వేసుకొని ఉడికించుకుందాము ఇదిగోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఆలుగడ్డ ఉడికిందేమో ఇదిగో చూడండి ఉడికిపోయింది మరీ ఓవర్ కుక్ అవ్వద్దు ఇలా తీసేసిన తర్వాత చల్లటి వాటర్ లో వేసుకోవాలి నేను ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ లో వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ ఇక్కడికే ఆగిపోతుందన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకోవాలి అంటే ఒక జాలి గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలి మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు కానీ అలా కాకుండా మనకి స్మూత్గా రావాలి అంటే ఇలాంటి జాలి గిన్నెలో ఇలా మ్యాష్ చేసుకోవాలి అంటే కిందకు వచ్చేస్తుంది అన్నమాట ఇది ఇదిగో చూడండి ఎంత స్మూత్గా అయిందో ఇలా స్మూత్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి ఇది దాదాపుగా ఒక కప్పు అయిందండి నేను ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలిపెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా చేసుకోవద్దు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుందాము ఒక బాటిల్ తీసుకోవాలి బాటిల్ కానీ మూత కానీ ఏదైనా తీసుకోవచ్చు దాన్ని కొంచెం ఆయిల్లో ముంచాలి చిన్న పిండి ముద్ద తీసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ రాసిన బాటిల్ మూతని ఇలా నొక్కుకోవాలి ఇలా మష్రూమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఆలుతో మష్రూమ్స్ చూసారా ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక వెడల్పాటు ప్యాన్లో వాటర్ తీసుకోవాలి సగానికన్నా ఎక్కువ దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ నీళ్ళలో మనం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి వీటిని 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి ఇవి ఇప్పుడు అడుక్కు పడిపోయినాయి కదా ఉడికితే పైకి ఫ్లోట్ అవుతాయి ఇదిగో చూడండి అన్నీ పైకి తేలినాయి కదా ఇప్పుడు వీటిని నీళ్ళల్లోంచి తీసేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదా స్నాక్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి కొంచెం కారం పొడి వేస్తున్నాను పాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మష్రూమ్స్లో వేసుకుందాము దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మనకి ఇంకా ఎక్కువ గ్రేవీలాగా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు
మనం స్నాక్స్ లా తినాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదా గ్రేవీలా తినాలి అనుకుంటే ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అలాంటివి ఫ్రై చేసుకొని కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇది ఒక కొరియన్ రెసిపీ అండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ అన్నమాట. నేను కూడా చేసి చూపించాలని ఇలా చేస్తున్నాను. పైనుండి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాము. ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కానీ ఇంకేదైనా టేస్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, టొమాటో సాస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో, చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నిజంగా మష్రూమ్స్ లానే కనిపిస్తున్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం మసాలాలు కలుపుకున్నాం కదా, మీరు కావాల్సింది ఏదైనా కలుపుకోవచ్చు, అంటే షేజ్వాన్ సాస్ కానీ, టమాటా సాస్ ఇలాంటివి ఏవైనా కలుపుకోవచ్చు మీకు నచ్చినవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా సూపర్ ఉంటుంది. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.